करोना दशल वारी प्रजलను భయభ్రాంతులు చేస్తూ వెలయతాండవం ఆడుతూనే ఉంది. జనం ఒక ప్రక్క కరోనాకు భయపడి బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతూనే ఉన్నారు. జన్మనిచ్చింది అమ్మైనా, ఆ జన్మకు పునర్జన్మనిచ్చింది డాక్టర్లే అంటూ వారిని దేవుళ్ళుగా కొల్చేవారు. కానీ ఆ డాక్టర్ దేవుళ్ళే ప్రజల పాలిట శాపాలుగా మారారు. ప్రజల ప్రాణభయాన్ని కార్పొరేట్ ఆసుపత్రులు రోజు రోజుకు అక్రమ సొమ్మును సొంతం చేసుకుంటున్నారు. వాళ్ళ కన్నీళ్ళను కూడా లెక్క చేయకుండా కాపాడతామంటూ పైసలు తెస్తారా లేదా అంటూ రాబందుల్లా జనాన్ని పీక్కు తింటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల హవా ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చు. కరోనా నిమిత్తం ఒక ప్రక్క ప్రాణాలు పోతాయన్న భయంతో మనిషిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో జనం అగచాట్లు పడుతుంటే ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు కూడా లెక్క చేయకుండా కరోనా వచ్చిన వ్యక్తుల దగ్గర నుండి కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా మోసం ముసుగులో పెట్టుకుని ట్రీట్మెంట్ పేరుతో వారు చెప్పిందే వేదంగా నిలువుదోపిడీ చేస్తూ కరోనా వలన మనుషుల్ని కోల్పోయి కుటుంబాలు విగత జీవుల్లా జీవిస్తున్నారు. చిరునవ్వులు చిందించే చిన్నారులు సైతం కరోనా నిమిత్తం అనాథులైపోయారు. అయినా సరే కనికరం లేకుండా డబ్బే ప్రధానమంటూ కార్పొరేట్ ఆసుపత్రులు మనిషి చనిపోయినా సరే మనిషి కన్నా మనీయే ప్రధానమంటూ డబ్బులు తెచ్చాకే బాడీ తీసుకుని వెళ్ళండి అంటూ సాయి సుధా హాస్పిటల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. దాని వివరాలు తెలియాలంటే ఒక్కసారి సాయి సుధా హాస్పిటల్కు వెళ్ళొద్దాం. ఓబిలశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి కరోనా ట్రీట్మెంట్ నిమిత్తం సాయి సుధా హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. అది అవకాశవాదంగా భావించిన సాయి సుధా యాజమాన్యం దశలవారీగా నిలువుదోపిడీకి టార్గెట్ పెట్టింది. ఒక ప్రక్క బాధితుని కుటుంబీకులు ఆన్లైన్ ద్వారా గాని బ్యాంకు ద్వారా గాని సొమ్మును చెల్లిస్తామన్నా గాని నో ఆన్లైన్ అంటూ అందిన కాడికి దోచేశారు. పైగా ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా లక్షలు తీసుకురామని ట్రీట్మెంట్ పేరుతో బాడీని అప్పగించడం, ఇద్దరు చిన్నారులను అనాథలను చేయడం సాయి సుధా హాస్పిటల్ కరోనా ముసుగులో జనాన్ని పీడించుకుంటూ పోతున్నారు. ఓబిలశెట్టి సత్యనారాయణ అన్నయ్య మల్లికార్జునరావు అనాథులైన ఇద్దరు పిల్లలను చూసి చలించిపోయి కలెక్టర్ వద్ద సాయి సుధా బాగోతానికి తరలిపారు. 14 లక్షల రూపాయలు కట్టించుకుని బ్రతుకు జీవుడా అని తాము వెళితే విగత జీవిగా వాళ్ల అన్నయ్య మృతదేహాన్ని అప్పగించారు. ఈ విషయాన్ని చాలా రోజుల క్రితమే జరిగినా ఇటువంటి సంఘటనే మరొకరికి జరగకూడదు అంటూ ప్రైవేట్ ఆసుపత్రులు జనాన్ని మోసం చేస్తున్నాయంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటూ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చామన్నారు. కోవిడ్ తోటి సాయి సుధాలో జాయిన్ అయ్యారండి. 9 పాయింట్లు అని చెప్పారు వేళ రిపోర్ట్లో. మీకు ఎందుకంటే మేము చేసి పంపిస్తామన్నారు, మీకు బాగు చేసి పంపిస్తామన్నారు, కానీ అలా అలా పెంచుకు వెళ్ళిపోయారండి. ఎప్పుడు ఏమి అడిగినా కూడా సమాచారం చెప్పేవారు కాదు. డబ్బులు మాత్రం తల్లిదండ్రులు ఇద్దరినే జాయిన్ చేసి వెళ్ళారు, అమ్మగారిని నాన్నగారిని.
డబ్బులు 14 లక్షల రూపాయలు తీసుకున్నారండి. ఎప్పుడు క్యాషే తీసుకున్నారు తప్ప బ్యాంకు చెక్ ఇద్దామన్నా లేదా ఏటీఎం కార్డు ఇద్దామన్నా ఫోన్పే చేద్దామన్నా కూడా ఇచ్చుకునేవారు కాదండి. కానీ చివరికే వీళ్ళ నాన్నగారిని శవం కింద తప్పిపోయారండి. 15 రోజుల తర్వాత మాకు ఏం జరుగుతుంది, మా అబ్బాయిని మాకు ఇచ్చేయండి, మేము మా ఇంకో దిక్కున ఎక్కడైనా చేయించుకుంటాం, ఏ హైదరాబాద్ తీసుకెళ్తా ఉన్నా సరే అబ్బాయి ఈ టైంలో చేయకూడదండి, మీకు ఎందుకు 4 రోజుల్లో పంపిస్తామని చెప్పారు తప్ప ఏం వైద్యం చేశారో తెలియదండి. మొత్తం మీద ఇటువంటి పరిస్థితి ఇదే మాట చెప్పారండి. వాళ్ళు కూడా చనిపోయారు, చిన్న వయసు 32 సంవత్సరాలని మా తమ్ముడు అవుతాడని చనిపోయిన వ్యక్తి ఒబిలిశెట్టి సత్యనారాయణ ఆయన పేరు. ఈ విధంగా జరిగిందని చెప్పి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. పిల్లల్ని తీసుకుని ఏదైనా న్యాయం చేస్తారేమని, ఏ కుటుంబం కూడా ఇలా బాధపడకూడదు అని చెప్పి ఉద్దేశంతో వచ్చాను తప్ప ఏదో హాస్పిటల్లో నుంచి తిరిగి ఆశించాలి లేదా వాళ్ళని బెదిరించాలని ఏమి మాకేమి ఆ కోరిక అది లేదండి. పిల్లలకి న్యాయం జరగాలి, ప్రభుత్వం తరఫున ఏమన్నా వచ్చి పథకాలు ఏమన్నా ఉంటే ఇస్తారని చెప్పి కలెక్టర్ గారికి లేఖ ఇచ్చామండి. సార్ ఏ హాస్పిటల్? సాయి సుధా హాస్పిటల్ అండి, కాకినాడ. ఎంత అమౌంట్ ఇచ్చారండి? 14 లక్షలు ఇచ్చామండి తల్లిదండ్రులు ఇద్దరికైనా. తల్లిని పంపారు, తల్లి ఆ తండ్రికి బాగాలేదు నేను ఉంటానంటగా కూడా అక్కడ ఆవిడకి బాగైపోయిన తర్వాత కూడా ఆవిడకి కూడా ఫీజు వసూలు చేశారండి వాళ్ళు. మేము మామూలుగా కట్టేసామండి, ఎందుకంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు మన చెక్కులు లేకపోతే మాకు హెల్త్ కార్డు ఉందో అది ఇది అని కూడా మేము చెప్పలేదు. ఎందుకంటే డబ్బుల కన్నా ప్రాణం ముఖ్యం కదండి అని చేత ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టండి, బంగారం అది తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చి కట్టేవండి వాళ్ళకి. యథార్థం అండి, ఎందుకంటే ఇంకొకళ్ళకి ఈ విధంగా జరగకూడదు అని చెప్పేసి ఈ ఇలా మీడియా వచ్చి ఏంటండి ఇక్కడ అప్లికేషన్ ఇస్తున్నారని అడిగితే చెప్తున్నాం తప్ప మీడియా మిత్రులు కూడా మేము కాకేసి ఏం చెప్పలేదండి. కాకినాడ నర్సన్ నగర్కి చెందిన శ్రీ ఒబిలిశెట్టి హరిబాబు గారు అనే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక సాయిసుధ హాస్పిటల్ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు సారాంశం వారి అబ్బాయి సత్యనారాయణ గారు 33 సంవత్సరాల వారిని మూడో తారీఖు మే నెల 2021 అక్కడ హాస్పిటల్లో కోవిడ్ తోటి జాయిన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత కొంతకాలం ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆయన మే నెల 20వ తారీఖు మరణించడం జరిగింది. ఆసుపత్రిలో మరణించడం జరగడం వల్ల అతను ఫీజులు ఎక్కువ వసూలు చేశారని మరియు వైద్యులు సరిగ్గా చేయకపోవడం వల్ల తన కుమారుడు మరణించారని ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేశారు, కలెక్టర్ గారు కూడా దీన్ని చేశారు, దర్యాప్తు చేస్తున్నారు, దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఇండియన్ ఐపీసీ ప్రకారం అండర్ సెక్షన్స్ 198 ఐపీసీ, 420 ఐపీసీ, 384 ఐపీసీ కింద చేస్తాం. అలాగే ది పాండమిక్స్ యాక్ట్ కింద కూడా అది కూడా చేయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కూడా సెక్షన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అధిక ఫీజులు వసూలు చేశారని, డబ్బు కాల్ చేసి సరైన వైద్యం చేయలేదన్నారని వాళ్ళ యొక్క అభియోగాలు. దర్యాప్తు కేసు దర్యాప్తులో ఉంది, దర్యాప్తు అయిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లాలో 47 హాస్పిటల్స్ నిమిత్తం రాష్ట్రంలో 4 కోట్ల రూపాయలు ఫైన్ విధించడం జరిగింది. మీ పరిధిలో సాయిసుధ హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్స్ ఏమైనా కంప్లైంట్ నిమిత్తం వచ్చాయా సార్? మన దగ్గరికి సాయిసుధ హాస్పిటల్ తప్పించి వేరే రాలేదు, మా పరిధిలోకి రాలేదు, 3 టౌన్ పరిధిలోకి ఏమి రాలేదు. ఒక ప్రక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంటే ప్రైవేట్ ఆసుపత్రులు నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 47 ఆసుపత్రులను గుర్తించి 4 కోట్ల రూపాయలు గుర్తించి ఫైన్ విధించింది అంటే ప్రైవేట్ ఆసుపత్రుల అక్రమ వ్యాపార సామ్రాజ్యం ఏ విధంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఒక పక్క ఇనోదయ, మరో పక్క బ్లూరే హాస్పిటల్, ఇటీవల సాయిసుధ హాస్పిటల్, లెక్కకు మించి ఎన్నో హాస్పిటళ్లు కరోనా కన్నా ఘోరంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజల యొక్క రక్తాన్ని దాహంగా తాగేస్తున్నారు. సార్ ఈరోజు మనం ఏంటంటే కోవిడ్ తాలూకా కేసుల యొక్క పాజిటివిటీ పెరుగుతున్న దృష్ట్యా మన జిల్లాలో 62 హాస్పిటల్ మనం రీనోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
కానీ ఈ 62 ప్రైవేట్ హాస్పిటల్లో రీనోటిఫికేషన్ ఇచ్చినటువంటి హాస్పిటల్లో 16 హాస్పిటల్స్ మనం మళ్ళా వాటిని డీనోటిఫై చేయడం జరిగిందండి. ముఖ్యంగా కారణాలు ఏంటంటే ఏదైతే మనము నాన్ ఆక్సిజన్ బెడ్ కానీ ఆక్సిజన్ బెడ్ కానీ ఐసీయూ బెడ్ కానీ స్టిప్యులేటెడ్ గవర్నమెంట్ చెప్పినటువంటి అమౌంట్స్ ప్రకారంగా వాళ్ళు కలెక్ట్ చేయకుండా అధిక అమౌంట్స్ డిమాండ్ చేయడం వల్ల అధిక అమౌంట్స్ డిమాండ్ చేస్తూ దొరకడం వల్ల ఆ విధంగా వాళ్ళందరినీ కూడాను ఏదైతే హాస్పిటల్స్ అధిక అమౌంట్స్ డిమాండ్ చేస్తున్నారో అంతేకాకుండా కొన్ని హాస్పిటల్స్ ఈవెన్ టెస్టింగ్లో కూడా గవర్నమెంట్ స్టిప్యులేటెడ్ ఈవెన్ ఆర్టీపీసీఆర్కి 499 రూపాయలు ఛార్జ్ చేయవలసింది. అదేవిధంగా ర్యాపిడ్ యాంటీజెన్కి 230 రూపాయలు చేయవలసిన దానికి అధికంగా డబ్బులు వసూలు చేసినటువంటి హాస్పిటల్లో కానీ ఈ విధంగా మనము వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి అటువంటి 16 హాస్పిటల్ని డీనోటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హాస్పిటల్లో ఏదైతే హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా వాళ్ళందరికీ కూడా మొదటిసారి మనం ఏదైతే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్గా ఎంతైతే వాళ్ళు వసూలు చేస్తున్నారో దానికి 10 times వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు వసూలు చేయడం జరిగింది. అదే కాకుండా ఆ అమౌంట్ పనిష్మెంట్ అమౌంట్గా డబ్బులు కట్టించడమే కాకుండా అధికంగా ఫీజు వసూలు చేసినందుకు గాను కూడా వాళ్ళని డీనోటిఫికేషన్ కూడా చేయడం జరిగిందండి. అది ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ 16 హాస్పిటల్ని మనం డీనోటిఫై చేయడానికి గల కారణం ముఖ్య కారణం. లేదు సార్, ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా మన 16 హాస్పిటల్ డీనోటిఫై చేశాం. అంటే కాకినాడ రాజమండ్రి ప్రధాన నగరాల్లోనే కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చండి. అంటే సుమారుగా మనకి 1 crore వరకు కూడా మనకి ఫైన్లు వేసే విధంగా ఉన్నాయండి. అంటే అది అంటే పక్కగా మనం ఈరోజు నేను మీకు ఒకప్పుడైతే మనకి చాలా 4 digits ఉన్నది, ఇప్పుడు మళ్ళీ మనకి బాగా తగ్గిందండి. 2 digits వచ్చిన పరిస్థితికి ఏర్పడింది. ఇంకా మనకి ఈ ఆల్మోస్ట్ మనకి 15th ఈ పాజిటివిటీ రేటు మ్యాక్సిమం మనకి తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికైతే మాత్రం ఈవెన్ 104 కాల్ సెంటర్లో అయితే ఏంటి, ఈవెన్ మన పాజిటివ్ టెస్ట్లు మనం చేస్తున్నటువంటి టెస్టింగ్లో అయితే పాజిటివిటీ అయితే ఏంటి చాలా వరకు బాగా తగ్గింది. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఇనోదయ హాస్పిటల్ బాగోతం మరవక ముందే బ్లూరే హాస్పిటల్లో సంచలనమైన విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దేశ శైలిలో ప్రైవేట్ హాస్పిటల్స్కు అనుమతులు ఇచ్చింది. కానీ అనుమతి లేకుండా బ్లూరే హాస్పిటల్లో కరోనా ట్రీట్మెంట్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసింది. ఒక ప్రక్క కరోనా అని భయపడుతుంటే మరో ప్రక్క ప్రైవేట్ ఆసుపత్రులు ట్రీట్మెంట్ పేరు చెప్పి భయపెడుతుంటే జనాలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ పేరుతో పేద ధనిక అని తేడా లేకుండా జలగల్లా పట్టి రక్తాన్ని పీల్చుకుని సొమ్ము చేసుకుంటూ వారు జేబులు నింపుకుంటున్నారు. ఇది అంతా ఇలా ఉంటే మరో ప్రక్క ఈ విషయాన్ని బయట వ్యక్తులకు సమాచారం చెబితే కరోనా రోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఏ స్థాయిలో ఉందో మీకే అర్థమవుతుంది. ఈ ప్రైవేట్ ఆసుపత్రుల వేధింపులు తాళలేక ఓ బాధితుడు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా కాకినాడ 3 టౌన్ పోలీసులకు సాయిసుధ హాస్పిటల్ బాగోతంపై మరో ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిర్యాదు
ఫిర్యాదు తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సాయిసుధా హాస్పిటల్ పై 188/420/384 ఐపీసీ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశమందు కాకినాడ పట్టణంలోని సాయిసుధా హాస్పిటల్ పైన వచ్చిన ఓబిల్ శెట్టి హరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించారు. కమిటీ చైర్మన్ చేకూరి కీర్తి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు విచారణ చేసి రోగి ఓబిల్ శెట్టి సత్యనారాయణ విషయంలో హాస్పిటల్ యాజమాన్యం 10,84,000 రూపాయలు అధికంగా వసూలు చేసినట్లు నిర్ధారణకు రావడం జరిగింది. కావున కమిటీ వారు రోగి తండ్రి పేరు మీద అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని చెక్కు రూపంలో ఇవ్వాలని మరియు 7 రెట్లు అనగా 75,88,000 జరిమానా విధించడమైంది. జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి చేతుల మీదుగా బాధితుడి తండ్రి ఓబిల్ శెట్టి హరిబాబు చెక్కు ద్వారా 10,84,000 రూపాయలు అందజేయడం జరిగింది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం విద్యాదానం గొప్పదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ రెండు దానాల్లో కన్నా ప్రాణం కాపాడే డాక్టర్లే ప్రజలు దేవుడిగా భావించే ఈ కాలంలో ఈ ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ప్రజల యొక్క ప్రాణాన్ని తీసుకునే కీచక డాక్టర్లుగా రాష్ట్రంలో ప్రైవేటు వైద్యులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. ప్రైవేటు ఆసుపత్రుల బాగోతాన్ని ప్రభుత్వ అధికారులు చెక్ పెట్టాలని పేద ప్రజలు కోరుకుంటున్నారు.